హలో అండి, నేను డాక్టర్ నయని, కన్సల్టెంట్ ఎట్ Ferty9 హాస్పిటల్స్ కరీంనగర్ బ్రాంచ్. ఈరోజు మనం ఒక కామన్ టాపిక్ ఏంటంటే, చాలామంది కపుల్ ఐవీఎఫ్ ప్రాసెస్ వెళ్ళిన తర్వాత, అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ముఖ్యంగా ఆహార నియమాలు, ఎలాంటి ఆహార పదార్థాలు తినచ్చు, ఏవి తినకూడదు అని కామన్గా అడుగుతుంటారనమాట. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవచ్చు, ఎలాంటివి అవాయిడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్గా ఈ ఐవీఎఫ్ ప్రాసెస్లో మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత యూజువల్గా ఏంటంటే, చాలా రకమైన మెడికేషన్స్ ఉంటాయి వీళ్ళకి, అంటే ప్రొజెస్టెరాన్ హార్మోన్కి సంబంధించిన మెడికేషన్ ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఈ కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు అన్నట్టు, అంటే బ్లోటింగ్ సెన్సేషన్, ఇండైజెషన్, తర్వాత గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ అంటే ఇంటెస్టైన్స్లో కదలిక అనేది తగ్గిపోయి కాన్స్టిపేషన్, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండొచ్చు అన్నట్టు. సో ఈ వీళ్ళు బేసిక్గా డైట్ తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బేసిక్గా ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, వాళ్ళు తినే ఆహారం టైం ప్రకారం, అంటే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ లాగా తీసుకోవాలి. అంటే వాళ్ళు తినే ఆహారాన్ని విభజించుకొని, ఇప్పుడు 3 మేజర్ మీల్స్ 3 మైనర్ మీల్స్, అంటే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో స్నాక్స్, ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ టైంలో స్నాక్స్ అండ్ నైట్ ఆహారం లేట్గా కాకుండా కొంచెం ఎర్లీగా 8 కంటే ముందుగా తీసుకోవాలన్నమాట. అండ్ వీళ్ళు తీసుకునే ఆహారంలో కూడా యూజువల్గా స్పైసీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్ ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇండైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అండ్ కాన్స్టిపేషన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి హై ఫైబర్ డైట్ తీసుకోవాలన్నమాట. అంటే పీచు పదార్థాలు ఉన్నవి, తర్వాత వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. కంపల్సరీగా 5 to 6 liters ఆఫ్ వాటర్, ఒకవేళ నీళ్ళు ఒకటే కాకుండా రకరకాల జ్యూసెస్, బటర్ మిల్క్, కర్డ్, తర్వాత లెమన్ వాటర్, ఇలా లిక్విడ్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ప్రోటీన్స్ హెల్దీ డైట్, అంటే ఇప్పుడు బేసిక్గా హోమ్ ఫుడ్, అంటే బయట ఫుడ్ అవాయిడ్ చేసి అవుట్ సైడ్ ఫుడ్, తర్వాత రోడ్ సైడ్ ఫుడ్, హోటల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలో ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు చాలా మెడికేషన్స్ పైన ఉంటారు, ఏమైనా ఇన్ఫెక్షన్స్, వామిటింగ్స్, మోషన్స్ ఇలా అయ్యాయి అనుకోండి, మళ్ళీ వాటికి కూడా ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి బేసిక్గా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న, ఇంట్లో తయారు చేసుకున్న, అప్పటికప్పుడే తయారు చేసుకున్న ఫుడ్ని తీసుకోవడం బెటర్. ఇంకా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా అన్నీ తీసుకోవచ్చు. ఇవి తినాలి, ఇవి తినకూడదు అనేది ఏమీ ఉండదు. ఎస్పెషల్లీ ఫ్రూట్స్ అనేది తీసుకునేటప్పుడు మీకు అవైలబుల్ ఉన్న అన్ని రకాల సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవచ్చు. కాకపోతే తినే ముందు ప్రాపర్గా వాష్ చేసి తీసుకోవాలన్నమాట. అండ్ ఫ్రూట్స్ యూజువల్గా ఇప్పుడు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఏదో ఒక ఫ్రెష్ ఫుడ్ తీసుకోవడం బెటర్ అన్నట్టు. నెక్స్ట్ ఏంటంటే, బయట తినే, అంటే ఇప్పుడు మీట్, అంటే నాన్ వెజ్ తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని కూడా అడుగుతుంటారు. సో మీరు తీసుకోకూడదు అని స్పెసిఫిక్ రూల్స్ ఏం లేవు. కాకపోతే ఇంట్లో ప్రాపర్గా కుక్ చేసిన, బాగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసిన ఫుడ్డే తీసుకోవాలి. ఎందుకంటే అన్కుక్డ్ మీట్, రా మీట్ తీసుకోవడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కొంతమందికి ఇప్పుడు కొన్ని జపనీస్ రెస్టారెంట్స్, సూషీ ఇట్లాంటివన్నీ అన్కుక్డ్ మీట్తో తయారు చేస్తారు కాబట్టి, ఇలా కాకుండా ఫ్రెష్గా మీరు ఇంట్లో కుక్ చేసి, ప్రాపర్గా కుక్ చేసిన ఫుడ్ని తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఎగ్ తీసుకోవచ్చు అన్నాడు. ఎగ్ కూడా మీరు తీసుకోవచ్చు. ఏది ప్రాపర్గా ఖచ్చితంగా ఇవి అవాయిడ్ చేయాలని ఉండదు, కానీ జంక్ ఫుడ్, స్పైసీ ఫుడ్, తర్వాత ఇలాంటివి అవాయిడ్ చేయాలన్నమాట. ఇప్పుడు బేకరీ ఐటమ్స్ ఇప్పుడు కూడా అవాయిడ్ చేయాలి. అండ్ ప్రాపర్గా మిల్క్ అనేది రోజు తీసుకోవచ్చు. కాకపోతే కరెక్ట్గా వేడి చేసుకున్న మిల్క్ అండ్ గోరువెచ్చని వాటర్ కూడా, గోరువెచ్చగా చేసి చల్లార్చిన వాటర్ తాగడం వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇలా మీరు తీసుకునే ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించడం వల్ల ఏమవుతుందంటే, మీరు ప్రాపర్గా, అంటే మీకు అవసరమైన బ్యాలెన్స్డ్ డైట్ అందుతుంది అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అండ్ మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ కూడా ప్రాపర్గా తీసుకోవడం వల్ల దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుండి కూడా కాపాడుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.